ఇప్పుడు మనం ఫాల్గుణ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. ధర్మార్థ కామ మోక్షేషు నేచ్ఛామమ కదాచన త్వత్పాద పంకజాస్వాద జీవితం దీయతాం మమ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరివిధారుగా శరణాగతి చేస్తూ ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుణ్ణి మనస్ఫూర్తిగా జాగ్రత్తగా మనం ఆరాధించడం, భక్తి ప్రపత్తులతో గోవిందుణ్ణి ఈ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఎన్ని క్షణాలైతే ఆయన యొక్క ఆరాధనలో మనం గడుపుతూ ఉంటామో అంతగా మన జీవితం సాఫల్యానికి దగ్గరవుతూ ఉంటుంది. కాబట్టి గోవిందుడి యొక్క ఆరాధనమే ప్రతి ఒక్క ప్రాణికి కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యమని ఎరిగి మనం ఎప్పుడైతే ఆ గోవిందుడి యొక్క సేవలో ఉంటామో అంతగా మనం భాగ్యాన్ని పొందగలం. కనుక ఈ ఫాల్గుణ మాసంలో ఎంతో గొప్పదైనటువంటి ఈ శుభోదయ సమయాన ఇదిగో ఇలా మనం స్వామిని అర్థిస్తూ ఉన్నాం. మన పెద్దలు చూపించినటువంటి మార్గం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ధర్మార్థ కామ మోక్షేషు నేచ్ఛామమ కదాచన. గోవిందుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి భావంతో అర్చించడము అంటే ఏదో పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కదా అని చెప్పి అవన్నీ ఏదో అక్కడ నాలుగు సమర్పించేసేసి, గోవిందా ఇదిగో పత్రం పుష్పం ఫలం తోయమన్నావు నీకు అవి ఇచ్చేశాను, ఇంకా నువ్వు అడిగిన దానికన్నా కూడా నువ్వు పత్రం పుష్పం ఫలం తోయమే అన్నావు, నేను ఇంకా ఎక్కువే ఇచ్చాను, అలా ఎక్కువగా నీకు అన్నీ ఇచ్చేశాను కాబట్టి నువ్వు కూడా మాకన్నీ ఎక్కువగా ఇచ్చేసేయి, బాగా ధనం ఇచ్చేసేయి, ఆయుషులు ఇచ్చేసేయి, గొప్ప గొప్ప పదవులన్నీ కూడా ఇచ్చేసేయి, ఏ రోగము రాకుండా నిరంతరం కూడా 120 సంవత్సరాల పాటు ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ ఇచ్చేసేయి అనేస్తే అది భక్తి ప్రపత్తి కానే కాదు. అందుకే కోరుతూ ఉన్నారు భక్తులు, నిజమైనటువంటి భక్తులు, స్వామి నేను నీ యొక్క ఆరాధన నిరంతరం కూడా ఆచరిస్తూ ఉంటాను కానీ నాకేమొద్దు. ధర్మ అర్థ కామ మోక్షేషు నేచ్ఛామమ కదాచన. వీటిలో ఎక్కడ కూడా నాకు కోరికే లేదండి, నాకు వద్దు, అసలు నాకు ధర్మం మీద ఇచ్చ లేదు, నేనేదో గొప్ప ధర్మాత్ముడనైపోవాలి అని కూడా నాకు కోరిక ఉంది, అర్థము మీద కోరిక నాకు అస్సలు లేదు, కామము మీద కోరిక లేదు, మోక్షము కూడా నాకు వద్దు స్వామి. అదేమిటయా, ధర్మం వద్దు, కామం వద్దు, అర్థము వద్దు, మోక్షం వద్దా, చతుర్విధ పురుషార్థాలు వద్దనేటువంటి వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో? అంటే నాకు వద్దు. ధర్మార్థ కామ మోక్షేషు నేచ్ఛామమ కదాచన. మరి ఏం కావాలి, చతుర్విధ పురుషార్థములే చాలా గొప్పవి జీవితంలో అనుకుంటూ ఉంటే ఆ చతుర్విధ పురుషార్థములనే తృణప్రాయంగా వద్దంటూ ఉన్నటువంటి భక్తుడికి మరి ఏం కావాలని గోవిందుడు అనుకోవాలి? అదే చెప్తూ ఉన్నాడు ఆ భక్తుడు కూడా, ధర్మార్థ కామ మోక్షేషు నేచ్ఛామమ కదాచన. మరేం కావాలి, త్వత్పాద పంకజాస్వాద జీవితం దీయతాం మమ. నాకొక్కటే కావాలి, అదేమిటంటే త్వత్పాద పంకజ ఆస్వాద జీవితం. నీ పాద పంక నీ పద పద్మముల చెంత నీ యొక్క కైంకర్యాన్ని చేసుకుంటూ నీ పద పద్మముల చెంతనే నిరంతరము కూడా జీవితాన్ని గడిపేస్తూ నీ పద పద్మముల చెంతనే జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ గంగానదీమ తల్లి యొక్క సన్నిధానంలో మాకున్నటువంటి పాపములనన్నింటినీ కూడా కడిగేసుకుంటూ ఎప్పుడూ కూడా నీ పదపద్మముల చెంత రమించగలిగేటువంటి ఒకనొక గొప్ప స్థితి ఒకటి కావాలి. దాని ముందర నాకు ధర్మము వద్దు, కామము వద్దు, అర్థము వద్దు, మోక్షము కూడా నాకొద్దు. ఒకవేళ నువ్వు ప్రత్యక్షమై ఇదిగో నీవు నా పాదపద్మముల చెంత మోక్షలోకానికి వెళ్ళిపో అంటే నాకు మోక్షం వద్దు స్వామి. నీ పదపద్మముల చెంత ఒక పిపీలికా రూపంలో అయినా సరే అక్కడే ఉండగలగడం నాకు చాలు, దాని ముందర నాకు మోక్షం కూడా అత్యంత స్వల్పమైనటువంటిది అంటున్నాడు నిజమైనటువంటి భక్తుడు. కాబట్టి మనం కూడా ఇంత గొప్ప భావాన్ని మన హృదయాల్లో
ఎంతో చక్కగా ప్రతిష్ఠించుకొని ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి చూద్దాం ఈ యొక్క శ్లోకాన్ని. ధర్మార్థ కామ మోక్షేషు నీచామమ కదాచన త్వత్పాద పంకజాస్వాద జీవితం దీయతాం మమ. మరి అంత గొప్పదైనటువంటి ఫలాన్ని ఇమ్మని ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన ఆ గోవిందుడిని వేడుకుందాం. గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.